కర్నూలు నగర పాలక సంస్థ అధికారులపై రజకవృత్తుల దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుందని గురువారం రోజు నగరపాలక సంస్థ అధికారులు దాదాపు 20 గాడిదలను ఓ వాహనంలో ఎక్కించి రాత్రి వదిలిపెట్టారు. దీంతో 2 గాడిదలు చనిపోగా మరో 2 గాయాలయ్యాయని రజకులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన వారు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు గాడిదలతో ధర్నా చేశారు. అధికారులు స్పందించకపోవడంతో రజకులు గాడిదలను కార్యాలయంలోకి తీసుకుని పోయి ఆందోళన చేశారు. గాడిదలను బంధించిన అధికారులపై చర్యలు తీసుకుని నగరంలో రజకులకు దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సెక్యూరిటీ పెడతావా సార్ అని అడిగినాడు. ఇది చాలా సిగ్గుచేటు, వాళ్ళు కూడా తల తీసుకోవాలి. ఒక రజకుడు ఉతకకుంటే ఆయన పొట్ట గడవదు, ఇంట్లో పిల్లలు తల్లి చేయకుంటే కూడా గడవదు, అందరు చేస్తేనే గడుస్తుంది. మా గాడిదలని ఇట్లా పరిస్థితి అంటే చాలా సిగ్గుచేటు, ఇది తల తీసుకునే పరిస్థితి. ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాల్సిందిగా మున్సిపల్ సిబ్బందిని కోరడం జరిగింది. మీ పేరమ్మా? విజయమ్మ, నగర కర్నూలు కార్పొరేషన్ మున్సిపల్ అదృష్ట కారణంగా ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా నిన్నటి దినం అనగా నిన్న గురువారం రోజు ఉదయం కర్నూలు నగరంలో ఉన్నటువంటి గాడిదలను మున్సిపల్ అధికారులు ఉదయం 11 గంటలకి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో గాడిదలను లారీలో ఎక్కించుకొని కర్నూలు నగరం వల్లా తిప్పుతూ రాత్రి వరకు గాడిదలను లారీలోనే ఉంచడం జరిగింది. అంటే ఈరోజు అధికారులు చాలా చిగ్గుచోటు, మూగ జీవాలను తిండి పెట్టకుండా నీళ్లు తాపకుండా ఒక్క రోజుల్లో బస్సులు పెట్టడం చాలా దుర్మార్గం. ఏం చేసే ఈరోజు గాడిదలు మున్సిపల్ అధికారుల కన్నా మేము చెప్తా ఉన్నాం, మీకు ఏమైనా గాడిదల వల్ల ఇబ్బంది కలిగితే గాడిదల యజమానులకు ముందుగా సమాచారం ఇచ్చి వాళ్ళకి చెప్పాలి, కానీ ఎటువంటి సమాచారం లేదు. గాడిదలు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంది, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు గురి చేస్తుందని మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. అది తప్పని మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే సమాజంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క బట్టలకి మురికిని వదిలించేటువంటి